చిరంజీవి గారు అంటేనే మాకు డాన్స్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏ హావభావాన్నైనా ఎన్ని నవరసాలని కూడా ఎంతో బాగా పండించే ఆర్టిస్ట్ అంటే తెలుగు ఆర్టిస్ట్ చిరంజీవి గారు మేము చూస్తున్న వాళ్ళని ఇప్పట్లో ఈ జన అలాంటిది డాన్స్ ఆయనతో మీరు చేయడం హౌ వాజ్ ఇట్ మణిగారు చాయిస్ అది శివగారిదే హీ వాంటెడ్ దట్ వింటేజ్ సాంగ్స్ హోటల్లో ఫిల్మే ఒక వింటేజ్ చిరంజీవి గారు మళ్ళీ చూస్తున్నాను మరి అది మార్కెటింగ్లో బల్లగుద్ది చెప్పినట్టు వి వాంటెడ్ ద వింటేజ్ మ్యూజిక్ మణి శర్మ గారు దుమ్ము దులుపుతున్నారు కానీ ప్రజెంట్లో అండ్ వీ వాంటెడ్ దట్ అండ్ చాలా చాలా చక్కగా ఇచ్చారు నెల్లంబరి వాజ్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఎన్నిసార్లు విన్నారు లాహే లాహే ఎంత పెద్ద హిట్ అయింది అండ్ ఆబ్వియస్ ఆఫ్ కోర్స్ మా ఇద్దరు సాంగ్ కూడా చాలా చాలా పెద్ద హిట్ అయింది అండ్ ప్రత్యేకంగా ఆయన బీట్స్ కానీ ఆయన ఆర్కెస్ట్రేషన్ చాలా హెవీగా ఉంటుంది మాకు అది విన్నప్పుడల్లా చిరుతప్పటి నుంచి కానీ మా డాడీకి ఎన్నో సినిమాలుగా కొంచెం భయం వేస్తుంది గుండెల్లో ఇప్పుడు పొద్దునే సెట్కి వెళ్ళి ఏం చేయాలి ఈ మ్యూజిక్కి బట్ ఇవన్నీ పక్కన పెడితే ఆయనతో మేము ఎంత మంచి డాన్సర్స్ అని అన్నా నేను అది ఒప్పుకోను ఎందుకంటే ఆయన ముందు ఎవరు కాంట్ కమ్ ఈవెన్ క్లోజ్ టు ఇట్ అండ్ చిరంజీవి గారు ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ డాన్స్ మీరు చెప్పినట్టు చిరంజీవి గారు ఈజ్ అబౌట్ ఎవ్రీ ఫింగర్ టు ఎవ్రీ ఐలెడ్ అండ్ చీక్స్ ఇంకా చెప్పాలంటే ఎక్కువ చెప్పాలంటే ఇంకా ఇయర్స్ కూడా డాన్స్ చేస్తాయి సో లిటరలీ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ హిమ్ ఈజ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఏదో కాలు ఊపారు చేతులు ఊపినట్టు కాదు ఇది సో అలాంటి వ్యక్తితో నేను పక్కన చేయడం అనేది నా గుండెల్లో ఎన్ని రైళ్లు పెరిగినాయో నాకు తెలియదు అని శివ గారికి తెలియదు అది చాలా చక్కగా గుడ్ ఆర్టిస్ట్గా మేము అది కవర్ చేసి ముందుకు వచ్చాము బట్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ నా ఉత్తుత్తరా చాంట్లు పట్టేది ఎందుకు పడుతుందో తెలియదు ఆయన నేను 10 సార్లు రిహర్సల్ చేసుకుంటూనే ఉండేవాడిని ఎందుకంటే ఆయనతో ఎక్కువసేపు ఎక్కువసార్లు నేను చేయకూడదు నేను చేస్తే ఆయన కూడా అదే స్టెప్ మళ్ళీ చేయాలి కదా నాకు ఇబ్బంది పెట్టాలని చిరంజీవి గారు ఆల్మోస్ట్ అలాగే కూర్చునేవారు డాడ్ అలాగే చూస్తూ ఉండేవారు నన్ను ఏంటి ఎందుకు అంతసేపు చేస్తున్నాడు ఎన్నిసార్లు చేస్తున్నాడు అని ఏ డామినేట్ చేద్దామని చూస్తున్నారా అనేవారు బట్ ఇట్ వాజ్ అన్ ఐ ఫీస్ట్ ఫర్ మై మదర్ మోర్ దెన్ మీ ఐ కుడ్ సీ దట్ హ్యాపీనెస్ ఆన్ మై మదర్